హాయ్ వ్యూవర్స్, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దాదాపు 10,000 పోస్టులతో మల్టీ టాస్కింగ్ పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. 10వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. April 22 నుంచి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు May 25 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అనగా నాన్ టెక్నికల్ పోస్టులు 10,000 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు వచ్చేసి ప్యూన్, చౌకీదార్, సఫాయి వాలా, గార్డనర్ తదితర పోస్టులు. 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు Paper 1 ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. 50 మార్కులకు Paper 2 డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. Paper 1 జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, న్యూమరికల్ అబిలిటీ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. Paper 2 అభ్యర్థి ఎంచుకున్న భాషలో వ్యాసరూప పరీక్ష రాయవలసి ఉంటుంది, అనగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. షార్ట్ ఎస్ఎస్ లేదా ఇంగ్లీష్ లెటర్ రాయవలసి ఉంటుంది. Paper 1 అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే Paper 2 పరీక్ష రాయడానికి అర్హులు. ముఖ్యమైన తేదీలు మరోసారి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ 22/4/2019 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 25/5/2019. Paper 1 పరీక్ష 2/8/2019 నుంచి 6/9/2019 మధ్య నిర్వహించనున్నారు. Paper 2 పరీక్ష 17/11/2019. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.